జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు కరోనా వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించే విధంగా సూచనలు చేస్తూ భోజనానికి ముందు తర్వాత చేతులు సబ్బుతో పరిశుభ్రంగా కడిగేటట్లు చేస్తున్నామని, అలాగే పాఠశాలలో చెత్త చెదారం తొలగించామని, 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల్లో బాగా వ్రాసే విధంగా శిక్షణను ఇప్పించామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సంపత్తులు పాల్గొన్నారు. మా అమ్మాయి యొక్క 10వ తరగతి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వెళ్ళి తిరిగి పరీక్షను సమర్థవంతంగా రాసి తిరిగి వచ్చిన తర్వాత శానిటైజర్తో చేతులను కడుక్కోవడం, అదేవిధంగా ఎల్లప్పుడూ ముక్కుకు అడ్డంగా కర్చీఫ్, అదేవిధంగా గ్లౌజెస్ని వేసుకోవడము, ఈ విధంగా కర్చీఫ్ని కట్టుకోవడం, ఇలాంటివి శానిటైజర్లు యూజ్ చేయడము, పరిసరాల విధంగా కరోనా వ్యాధి అసలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దానికి హెల్ప్ లైన్ నంబర్ 104 నంబర్కి ఫోన్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటివి కంప్లీట్గా ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ అవగాహన కల్పించాను. అదేవిధంగా మా పాఠశాలలో ఉన్నటువంటి సరౌండింగ్స్ అన్నీ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాను. ఇందులో భాగంగానే మా యొక్క 10వ తరగతి విద్యార్థులను కూడా పాఠశాల నుంచి పరీక్ష కేంద్రానికి వెళ్ళేటప్పుడు అదేవిధంగా అక్కడి నుంచి పరీక్ష ఇవన్నింటినీ పాటిస్తున్నారు. దీనికి అవగాహన కల్పించడానికి వచ్చినటువంటి సూపర్ టీవీ ఛానల్ వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా పాఠశాల యొక్క విద్యార్థినులకు, అదేవిధంగా మా యొక్క ఉపాధ్యాయ బృందానికి ఒకసారి వచ్చి విజిట్ చేసి మా యొక్క విద్యార్థినులకు 10వ తరగతి పరీక్షలు రాయడానికి కొంతవరకు బూస్టింగ్ని ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. అందుకు కూడా కృతజ్ఞతలు. సిహెచ్ ప్రశాంతి, నేను 4th క్లాస్ నుంచి ఇక్కడ మేడిపల్లి స్కూల్లోనే చదువుకుంటున్నాను. టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోతున్నాను. రాసిన పేపర్ 1 పేపర్ 2 రాసినాము. దానికంటే ముందు మేము చాలా ప్రాక్టీస్ చేసినాం. ప్రతి సబ్జెక్ట్ను మా ప్రిన్సిపల్ మేడము చాలా ప్రాక్టీస్ చేయించింది. చదువుకుంటే మేడం అంటే మాకు ఛాయ్ పెట్టిస్తుంది. ఫుడ్ సప్లీస్ కూడా, ఫుడ్ అన్ని విషయాల్లో కూడా మంచిగా చూసుకునేది. ఫుడ్ విషయంలో అయితే ఏది కూడా తక్కువ లేదు. అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఏది కూడా తక్కువ లేదు. అన్ని విషయాల్లో మేడం మమ్మల్ని అందరినీ ఒక బృందంలో తయారు చేసి మంచిగా ఒక శక్తి సామర్థ్యాలను కలిగించేలా చేసింది మా మేడం. అదేవిధంగా మేము 10th క్లాస్లో ఇప్పుడు ఎస్ఎస్ ఎగ్జామ్లో పేపర్ 1 బాగా రాసాము. ఆ కాన్ఫిడెంట్ మాకుంది. అదేవిధంగా అన్ని సబ్జెక్టులో 10 పాయింట్స్ తెచ్చుకొని టోటల్ పర్సంటేజ్ 10/10 జీపీఏ తెచ్చుకోవాలని నా ఆశ. అదేవిధంగా నేను ఇంకా బాసర్కి వెళ్ళాలని నా కోరిక. అదేవిధంగా నేను ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీ కంప్లీట్ చేసి ఐఎస్ కావాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. నేను డిగ్రీ కంప్లీట్ చేసి ఐఎస్ కావాలనుకుంటున్నాను. తెలుగు తెలియజేశాను, చాలా బాగా అనిపించింది. మేడం కూడా మమ్మల్ని మంచిగా ప్రిపేర్ చేస్తున్నారు. మాకు నిద్ర రాకుండా మేము ప్రణాళికబద్ధంగా చదువుకునే విధంగా మేడం ఏర్పాటు చేశారు. ఆడపిల్లలకు తగిన రక్షణ కల్పించారు. మరియు మమ్మల్ని ఎగ్జామ్ సెంటర్ దగ్గర దింపడం, మళ్ళీ ఎగ్జామ్ రాసి వచ్చినాక మమ్మల్ని తీసుకురావడం చేస్తున్నారు. కరోనా వ్యాధి వస్తున్నాయని మమ్మల్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్నారు. డేటర్తోని చేతులు కడుక్కుంటున్నాం, నీట్గా ఉంటున్నాం. అన్నం తిన్న తర్వాత ఎటైనా బయటికి వెళ్ళొస్తే వాష్రూమ్ వెళ్ళి వచ్చినా కానీ కరోనా వస్తుందని ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాం. ఎడ్యుకేషన్ విషయంలో చాలా బాగుంది సార్. ఈ మధ్యలో ప్రపంచానికి అడగడలాగే కరోనా వైరస్ విషయంలో కూడా మేడం ప్రత్యేకంగా హ్యాండ్ వాష్ చేయడానికి తెచ్చింది. హ్యాండ్ వాష్ చేసేటువంటి దాన్ని తీసుకొచ్చాం సార్. దాన్ని బిఫోర్ మీల్స్, ఆఫ్టర్ మీల్స్ తర్వాత 3 సార్లు పిల్లలను అడిగిస్తుంది. ఈ కరోనా విషయంలో కూడా పిల్లలందరినీ కూర్చోబెట్టి డెమో కూడా ఇవ్వడం జరిగింది సార్. ఒక ఇదేనే కాదు, జనరల్గా కూడా క్విజ్ పోటీలు, ఆటలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా నేర్పిస్తున్నాం సార్. మరి మీరు వచ్చిన మీ సూపర్ టీవీకి